నెంబర్ 10 ఫిల్ సాల్ట్. ఇంగ్లాండ్కి చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ లాస్ట్ టైం డీసీ టీం తరఫున కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేశాడు. దీనికి సార్ ఆప్షన్ లేదని వికెట్ కీపర్ అవసరం ఉన్న టీమ్స్ కొంటాయేమనుకున్నాం. ఇన్ఫాక్ట్ పోటీ పడతారేమని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. బట్ 1.5 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో వచ్చిన ఫిల్ సాల్ట్ అయితే చివరికి అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఏ టీం కూడా అతని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. నెంబర్ 9 సర్ఫరాజ్ ఖాన్. మన ఇండియన్ డొమెస్టిక్ సర్క్యూట్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్. అతనికి రంజీ ట్రోఫీలు అయితే చాలా రికార్డులు ఉన్నాయి. బట్ 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్తో వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద ఏ ఫ్రాంచైజ్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. మెయిన్ ఎస్ఆర్హెచ్ మరి జీటీ లాంటి టీమ్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొంటారేమనుకున్నాం. బట్ ఎవరు కూడా ఇతని పిక్ చేయలేదు. నెంబర్ 8 జాస్ ఇంగ్లీస్. ఆస్ట్రేలియాకి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మీద అయితే ఆప్షన్కు ముందు చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియాతో జరిగిన T20 సిరీస్లో ఒక సెంచరీ కొట్టాడు. దీంతో ఏదో ఒక టీం ఇతను పిక్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ పోటీ కూడా ఉంటుందేమని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో వచ్చిన ఆటగాన్ని అయితే ఏ టీమ్ కూడా కొనుక్కోలేదు. నెంబర్ 7 వివరాన్ శర్మ. నిజంగా ఈ ప్లేయర్ అన్సోల్డ్గా మిగిలిపోతాడని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మన ఇండియాకు చెందిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లాస్ట్ టైం ఐపీఎల్లో కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రీసెంట్గా జరిగిన డొమెస్టిక్ టోర్నమెంట్స్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. బట్ 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్తో వచ్చిన ఆల్రౌండర్ మీద ఏ టీమ్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. నిజంగా ఫ్రాంచైజీస్ అయితే ఇతను కొనకుండా మనకి పెద్ద షాక్నిచ్చాయి. నెంబర్ 6 దాషన్ సనక. ఈ ప్లేయర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీలంక టీం యొక్క కెప్టెన్ అండ్ చాలా మంచి ఆల్రౌండర్. మోస్ట్ ఇంపార్టెంట్లో ఒక ఫినిషర్ బ్యాట్స్మెన్. సో ఇలాంటి క్వాలిటీ ప్లేయర్ 50 లక్షల రూపాయల బేస్ ప్రైస్తో వస్తున్నాడు కాబట్టి ఎవరు ఒకరు కొంటారనుకున్నాం. బట్ లాస్ట్ టైం జీటీ తరఫున బాగా పెర్ఫామ్ చేయలేదన్న రీజన్ ఏంటో తెలియదు కానీ షనకన్ అయితే ఏ టీమ్ కూడా కొనుగోలు చేయలేదు. నెంబర్ 5 జేమ్స్ నీషమ్. న్యూజిలాండ్కి చెందిన ఆల్రౌండర్ కూడా చాలా మంచి డిమాండ్ ఉంటుందేమని అనుకున్నాం. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్కి ఇతనికి చాలా మంచి రికార్డు ఉంది. బట్ 1.5 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ ఆప్షన్లోకి వచ్చిన జిమ్మీ నీషమ్ అయితే చివరికి అన్సోల్డ్గా మిగిలిపోయాడు. నెంబర్ 4 జేసన్ హోల్డర్. వెస్టిండీస్కి చెందిన ఆల్రౌండర్ అయితే చాలా యూటిలిటీ ప్లేయర్. బౌలింగ్ చేస్తాడు, అలాగే బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ఆప్షన్లో 7 కోట్ల వరకు కూడా పలికాడు. బట్ ఈసారి చూసుకుంటే 1.5 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో వచ్చిన అతన్ని ఎవరు కూడా కొనుక్కోలేదు. అండ్ దీనికి మెయిన్ రీజన్ లాస్ట్ టైం అతను ఆర్ఆర్ టీమ్ తరఫున సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. దీనివల్ల ఏ టీమ్స్ కూడా అతని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. నెంబర్ 3 స్టీవ్ స్మిత్. ఆస్ట్రేలియాకి చెందిన టాప్ బ్యాట్స్మెన్ అయితే ఆప్షన్లో ఏదో టీం కొనుక్కుంటుంది అనుకున్నాం. ఎందుకంటే లక్నో మరియు ఢిల్లీ టీంలకు మిడిల్ ఆర్డర్లో ఒక బ్యాకప్ బ్యాట్స్మెన్ కావాలనుకున్నాం. దీంతో స్టీవ్ స్మిత్ అట్లీస్ట్ ఒక బ్యాకప్ బ్యాట్స్మెన్గా అయినా సరే పిక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. బట్ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో వచ్చిన స్టీవ్ స్మిత్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. నెంబర్ 2 మైకెల్ బ్రేస్వెల్. ఈ ప్లేయర్ అన్సోల్డ్గా మిగిలిపోతాడని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే న్యూజిలాండ్కి చెందిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఒక డేంజరస్ ప్లేయర్. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగలిగే సత్తా ఉన్న ఆటగాడు. బట్ 1 కోటి రూపాయల బేస్ ప్రైస్తో వచ్చిన బ్రేస్వెల్ మీద అయితే ఏ ఫ్రాంచైజ్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. నెంబర్ 1 జాస్ హేజల్వుడ్. ఈ ఆప్షన్లో బిగ్గెస్ట్ అన్సోల్డ్ ప్లేయర్ జాస్ హేజల్వుడ్. ఎందుకంటే ఈ ప్లేయర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా నిలుస్తాడని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం. బట్ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో వచ్చిన హేజల్వుడ్ని అయితే ఏ టీమ్ కూడా కొనుక్కోలేదు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ అతను ముందుగానే అనౌన్స్ చేశాడు నేను ఏప్రిల్ మంత్లో అవైలబుల్గా ఉన్నాను చెప్పి. బట్ ఇన్ ఐపీఎల్ సెకండ్ హాఫ్ అయినా సరే ఇతను పిక్ చేస్తారేమో అనుకున్నాం. కానీ జాస్ హేజల్వుడ్ మీద అయితే ఏ ఫ్రాంచైజ్ కూడా ఆసక్తి చూపించలేదు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టీంని అడిగినప్పుడు వాళ్ళు దండం కూడా పెట్టారు. సో వీళ్ళు గైస్ ఈసారి ఆప్షన్లో మిగిలిపోయిన టాప్ 10 బిగ్గెస్ట్ అన్సోల్డ్ ప్లేయర్స్. ఇంకా వీళ్ళతో పాటు చాలా మంది నోటబుల్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఆ ప్లేయర్స్ చూసుకుంటే డ్వేన్ ప్రిటోరియస్, అఖిల్ హుసేన్, టిమ్ సౌతీ, వెయిన్ పార్నెల్, కుసాల్ మెండిస్, క్యాషో మహారాజ్, సిద్ధార్థ్ కౌల్, కరుణ్ నాయర్ మరియు మురుగన్ అశ్విన్. వీళ్ళు కూడా చాలా వరకు నోటబుల్ ప్లేయర్సే. అండ్ వీరిలో మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్కు కాంట్రాక్ట్ వస్తుంది అనుకున్నాం. బట్ వీళ్ళందరూ కూడా అన్సోల్డ్గా మిగిలిపోయారు. మరి వీరిలో మీకు ఏ ప్లేయర్ అన్సోల్డ్గా మిగిలిపోవడం ఒక పెద్ద షాకింగ్ న్యూస్లో అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.